వాణి పోరాటంలో భర్తపై ప్రేమ కనిపించడం లేదు. రాజకీయ ఆకాంక్ష మాత్రమే ఉందన్న మాధురి, వాళ్ల ఆస్తులతో సంబంధం లేదని కామెంట్. మాధురిపై ఎవరు ఎన్ని చెప్పినా నేను పట్టించుకోను, రాజకీయాల్లో ఎదుగుతుందనే ఆమెపై ఆరోపణలు. మాధురి భర్త మహేష్ చంద్రబోస్ కామెంట్స్. జోగి రాజీవ్పై వేర్వేరుగా కేసులు, ఇప్పటికే సిఐడి కేసు, తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఏసీబీ. ఏం తప్పు చేశాడని రాజీవ్ని అరెస్ట్ చేశారు, కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తోంది, తప్పుడు కేసులు పెడుతున్నారన్న పేర్ని నాని. రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తే అరెస్టులు, ఇప్పటికే కొందరికి 6A కింద నోటీసులు, మరిన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామన్న నాదెండ్ల. జిల్లాలో కరువు ప్రాంతాలకు సాగునీరు అందించా, క్రెడిట్ కోసం ఎప్పుడూ పాకులాడలేదు, హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల ఆవేదన. పొన్నంపై మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆగ్రహం, హరీష్ రావుపై మంత్రి వ్యాఖ్యలకు ఖండన, ట్రాన్స్పోర్ట్ శాఖలో సీఎం పీఏ దందాలు చేస్తున్నాడని ఆరోపణ. అధికారులు వస్తుంటారు పోతుంటారు, నేను లోకల్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై దానం ఆగ్రహం, సీఎం రేవంత్ కు ఫిర్యాదు చేస్తానని కామెంట్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలనుకుంటే మాకు సులభమే, విలువలకు కట్టుబడి పోటీ చేయడం లేదు, హోంమంత్రి అనిత కామెంట్స్. ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో జగన్ సమావేశం, మాడుగుల జెడ్పీటీసీ ఎంపీటీసీలతో భేటీ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై చర్చ. తుంగభద్ర డ్యాం కి ఏపీ మంత్రులు, డ్యాం అధికారులతో చర్చలు, సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు. శ్రీహరికోటకు పవన్ కళ్యాణ్, సతీష్ ధావన్ సెంటర్ ని పరిశీలించిన డిప్యూటీ సీఎం నేషనల్ స్పేస్ డే ఉత్సవాలకు హాజరు. ఎల్లుండి 3వ విడత రైతు రుణమాఫీ, వైరాలో రేవంత్ బహిరంగ సభకు ఏర్పాట్లు, 2 లక్షల వరకు రుణమాఫీ చేయబోతున్న సీఎం. వైరాలో సీఎం సభను విజయవంతం చేయండి, కళా బృందాలతో ప్రచారం, డప్పు కొట్టిన ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్. ఎన్టీఆర్ జిల్లాలో మంత్రుల పర్యటన, పవిత్ర సంగమం ప్రాంతం సందర్శన, నవహారతుల కార్యక్రమానికి ఏర్పాట్లు. విశాఖ బీచ్ రోడ్లో భారీ అగ్ని ప్రమాదం, డైనో పార్క్ లో చెలరేగిన మంటలు, మంటలు నార్పుతున్న ఫైర్ సిబ్బంది. గోల్కొండ కోటలో 15 ఆగస్టు వేడుకలకు ఏర్పాట్లు, కొనసాగుతున్న పోలీసుల రిహార్సల్స్, భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు. పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు భట్టీ, పేరెంట్స్ తో డిప్యూటీ సీఎం భేటీ, కొందరిని బయటే ఆపేసిన పోలీసు. కామారెడ్డి జిల్లాలో మహిళ ఆత్మహత్యాయత్నం, ఫినాన్స్ వ్యాపారి వేధింపులతో మనస్తాపం, 32 లక్షలు అప్పుగా తీసుకున్న బాధితురాలు. హిమాచల్లో వర్షాలతో భారీ నష్టం, వరద బాధిత ప్రాంతాలను పరిశీలించిన డిప్యూటీ సీఎం, ఆదుకుంటామని ముఖేష్ అగ్నిహోత్రి హామీ. కోల్కతా మెడికో హత్యాచారం ఘటనపై ఆందోళన, దేశవ్యాప్తంగా డాక్టర్ల నిరసన, భద్రత కల్పించాలని డిమాండ్. ఏఐసీసీ కార్యాలయంలో కీలక సమావేశం, మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో మీటింగ్, ఎస్సీ వర్గీకరణ, కులగణన సహా కీలక అంశాలపై చర్చ. పారా షట్లర్ ప్రమోద్ భగత్ పై సస్పెన్షన్ వేటు, 18 నెలల పాటు నిషేధం విధించిన బ్యాడ్మింటన్ ఫెడరేషన్, యాంటీ డోపింగ్ నిబంధనలు ఉల్లంఘించాడని చర్యలు.